emphasized Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Vishwasai's Dr. SRK School, Magunta Layout, Nellore. నెల్లూరు జిల్లా కొడలూరు మండలం ఎల్లైపాలెం పంచాయతీ రామాపురం గ్రామం వద్ద అర్ధరాత్రి గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న గ్రావెల్ టిప్పర్లను నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులతో కలిసి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 అడుగుల నుండి 40 అడుగుల మేర గ్రావెల్ తవ్వకాలు జరుపుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నించారు. గిరిజన పిల్లలు పెద్దలు ఆ గుంతలలో పడి చనిపోతే ఎవరు మాకు దిక్కు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాలు జరిగే ప్రాంతం వద్ద డంపింగ్ యార్డు ఉండడంతో తాగునీరు కలుషితం గిరిజన ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, గ్రావెల్ టిప్పర్లను అడ్డుకుంటే అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. టిప్పర్లు ఆపి అడ్డుకుని టిప్పర్లకు సంబంధించిన వ్యక్తులకు గ్రామస్తులకు మధ్య గొడవ జరుగుతుంటే స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఎంత కడిచి ఇంత కాడుండ్రు ఇంకో పిల్లకి చెక్కల పిల్లకాయలు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తల్లి కాసుకోవాల్సి వస్తుంది పిల్లకాయల కాడ ఎక్కడ బ్రిడ్జిలు పోతుండయి, ఎక్కడ ప్రైవేట్ లేఅవుట్లు పోతుండయి, ఒక్కొక్క యూనిట్కి డబ్బులు ఎంత తీసుకుంటున్నారో మొత్తం మేము నిరూపిస్తాం. అదిగో అక్కడ పొక్కులే నాన్న పెట్టుకున్నారు, దాచిపెట్టుకొని 4 టిప్పర్లట్టు బడి అట్టు బడి వెళ్ళిపోయినాయి. మమ్మల్ని చూసి ఎందుకు రాత్రిపూట ఇస్తాలా, ఎందుకు దొంగతనం చేయాలా? సహజ వనరులైనటువంటి ఈ ఎర్రమట్టిని కోట్లాది రూపాయలు దోచుకొని ఈరోజు కొవ్వూరు నియోజకవర్గాన్ని ఫ్రస్ట్ పట్టించారు. అదే ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారని చెప్పి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడైనా చేస్తుంటే మీ ప్రభుత్వం 4 సంవత్సరాలు అయిపోయింది వచ్చి మీరు నిరూపిస్తున్న పలానా దగ్గర చేశారని చెప్పి ఈరోజు అదేమంటే మాకేయో కాగితాలు ఉన్నాయి. ఏ కాగితాలు మీకు ఉండవు? ఏ నిన్నగా మన ఎంఆర్ఓని అడిగితే కొడలూరు మండలంలో ఎక్కడ కూడా ఒక్క సెంటుకు కూడా మేము మైనింగ్ పర్మిట్ ఇవ్వలేదని చెప్పింది. ఈరోజు కాగితాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ ఆ కాగితాలు ఉన్నా కానీ 30-40 అడుగులు లోతు ఎత్తమని చెప్పి ఏ కాగితాలు ఉన్నాయో మాకు చూపించాలా. వెంటనే అధికారులు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి అధికారులు పంపించి ఈ అక్కడ ఉన్నటువంటి ఈ ప్రొక్లైన్ అయితే ఏమి, ఈ టిప్పర్లను అయితే ఏమి సీజ్ చేసి ఆయన నిజాయితీని నిబద్ధతని నిరూపించుకోవాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్యాంక్ ఉంది ఈ సైడ్ ఒకట, ఈ లోతు ఎత్తినారు, ఈ నీళ్ళు ఇప్పటికి మారిపోయినాయి, మాకు సౌదాలు అయిపోయినాయి. బాగున్నాయి నీళ్లు, ఈ డబ్బింగ్ కట్టాలి. ఇక్కడ కొంట పెట్టిన వాళ్ళు ఈ నీళ్లు చుట్టి ట్యాంక్ నీళ్లు వాతావరణం మారిపోయింది. ఇది అక్కడున్న గ్రామస్తులు ఇప్పటికి జ్వరాలు జబ్బులు ఇచ్చి హాస్పిటల్ పాలవుతారు. దీనికి బాధ్యతవుడు డబ్బింగ్ ఘాట్ పక్కన ఉంది, పక్కన ట్యాంకీ ఉంది, 1 కిలోమీటర్ కానీ లేదు, అంతా 20-30 అడుగులు ఉంది. ఈ లోతు ఇచ్చేసి నీళ్లు చూస్తున్నాయి, ట్యాంకీకి సప్లై అవుతాడు నీళ్లు. అప్పుడు మా నీళ్లు ఉండేది, ఇప్పుడు వాటర్ మారిపోయింది. ప్రతి ఒక్కరికి జ్వరాలు తలనొప్పులు, ఇందువల్ల వాటర్ ప్రాబ్లం వల్ల పక్కన డబ్బింగ్ ఘాట్ కావడం వల్ల మేమందరం హాస్పిటల్ ఫాలో అవుతున్నాం. నేను బాధితుడు, నూరు తీసుకుంటా, ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకుంటా, నేను సెల్ఫ్ గారు తీసుకుంటా, మా సంఘానికి నచ్చిన జరిగిన నష్టం ఎవరు తీసుకుంటారు? హాస్పిటల్ వస్తున్నాం, ఇద్దరు పడిపోయారు, చెప్పు నువ్వు కాదా? కానీ మా బాధితుడు అందరికి నమస్కారం. మొన్న కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో జిల్లా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. కేజీఎఫ్ అని అంటే కనిగిరి రిజర్వాయర్ లో జరిగినటువంటి దాని కోసం మేము మాట్లాడాం. ఇది KGF 2 కొడవలూరు గ్రావెల్ మాఫియా జరుగుతుంది. మేము ఏమంటున్నాం అంటే
మా దినేష్ అన్న గారి ఆదేశాల మేర చంద్రబాబు నాయుడు సూచనల మేర మేము చెప్పేది ఏంటంటే వ్యాపారాలు చాలా ఉండే చాలా చేసుకోండి, వ్యాపారాలు చేసుకుని ఏదైనా చేసుకోండి, సహజ వనరులు పోగొట్టద్దు, భావి తరాలకు భవిష్యత్తుకు ఉండదు, మీకు చాలా వ్యాపారం ఉన్నాయి మీకు తెలియనే కాదు, చేసుకుంటున్నారు చేసుకోండి. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు తాగటానికి నీళ్ళు లేవు బిడ్డలు చచ్చిపోతున్నారు అన్నారు. దయచేసి ఈ వ్యాపారాలు మాని అర్ధరాత్రి మాఫియాకి అరికట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఈరోజు 1000 కిలోమీటర్లు పూర్తి చేసిన మా నారా లోకేష్ గారు ఆయన సూచనల మేరే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నియోజకవర్గంలో విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.